ఇప్పుడు మనం జనాలలో చూస్తే ఒక పక్క సామాన్య ప్రజల పరంగా మరొక పక్క ఆధ్యాత్మిక పరంగా ఈ రెండింటి పరంగా చూసుకున్నట్లయితే ఆయు ఆరోగ్యం హి హిమాలయాలో ఉన్నటువంటి యోగులు ఎన్నో సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఎటువంటి రోగము లేకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు అన్ని వందల సంవత్సరాలు జీవిస్తున్నారు ఇట్లా భౌతిక జీవితంలోకి వస్తే వీళ్ళు మల్టీ విటమిన్లు తింటున్నారు అన్నీ తీసుకుంటున్నారు కానీ నలభై ఏళ్ళకే హార్ట్ అటాకులు యాభై ఏళ్ళకే క్యాన్సర్లు అరవై ఏళ్ళు వచ్చేసరికి చాలామంది బోరుకొచ్చిన బండిలాగా తయారవుతున్నారు ఈ వ్యత్యాసం ఎందుకు జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి వారికి ఏ మల్టీ విటమిన్స్ లేవు ఏమీ లేవు కానీ వారు ఆనందంగా ఉంటున్నారు ఇక్కడ ఇంత చేసి కానీ వీరికి ఆనందం కూడా లేదు కానీ ఆయు ఆరోగ్యము ఆనందము కలగాలి అంటే ఏమి చేయాలి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఆయు ఆరోగ్యం కలుగుతుంది భౌతికంగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఆయు ఆరోగ్య ఆనందాలు లేవు గం గణపతియే నమః అయం సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ మా గురువుగారైనటువంటి మహంతి గిరిజీ మహారాజు వారి పాదపద్మంలోని మనస్సులో స్మరించుకొని నిరవి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఇప్పుడు మీరు అడిగిన దానికి కొంచెం వెనక వైపు నుంచి రావాల్సి వస్తుంది పరమాత్మని సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అంటున్నాం వాటిలన్నింటిలోకి ఉత్కృష్టమైన తెలివితేటలు విచక్షణ జ్ఞానము ఒక్క మానవుడికి ఉంది ఈ ఉన్న మానవుడు తన తెలివితేటలతో మిగతా అన్నిటి మీద ఆధిపత్యం సాధించుకోగలుగుతూ ఉంటాడు కానీ మానవుడులో ఉన్నటువంటి తృష్ణ ఎక్కడి నుంచి మొదలైతుందంటే ముందు కనీస అవసరాలు అనబడేటువంటి రోటీ ఒక మకాన్ అంటాం మేము కూడు గోడు తిండి బట్ట ఈ మూడు ఉంటే చాలు అనుకుంటాడు ఇవి బాగా సమకూరించిన తర్వాత కంఫర్ట్స్ కావాలంటాడు సౌకర్యాలు ఇంతకుముందు ఉత్త కొంచెం మాత్రం దాచుకునే గూడు ఉంటే చాలు అనుకున్నవాడు అప్పుడు నీడ్స్ అది అవసరాలు ప్రాథమిక అవసరాలు ఆ మూడు తీరితే చాలు అనుకుంటాడు కడుపుకింత తిండి దొరికితే చాలు తలదాచుకునే దానికి ఇంత గూడు ఉంటే చాలు ఒళ్ళు మీద కప్పుకునే దానికి ఇంత బట్ట ఉంటే చాలు అనుకుంటాడు ఇది బాగా లభ్యం కాను మొదలుపెట్టినాక రూమ్లో ఒక ఫ్యాన్ ఉంటే బాగుంటుంది ఏసీ ఉంటే బాగుంటుంది కూలర్లు ఉంటే బాగుంటుంది అనే స్థాయికి పెరుగుతాడు కంఫర్ట్స్ సౌకర్యాలకు దిగుతాడు నెససరీస్ టు కంఫర్ట్స్ కంఫర్ట్స్ కూడా వానికి లభ్యమైతే లగ్జరీస్ కావాలంటాడు బెంజి కార్లలో తిరగాలంటాడు నా ఇంటి దగ్గర ఉండాలంటాడు లగ్జరీస్కు పోను మొదలు పెడతాడు ఆ తర్వాత ఏంటి అనేది ఇంకా ఆలోచించుకోవటం కారణం మనిషి కేవలం సుఖం సంతోషం అనే రెండింటి మీదనే డిపెండ్ అవుతున్నాడు సుఖం అన్న చోట వెంటనే దుఃఖం అనే దానికి వ్యతిరేక పదం ఒకటి ఉంది సంతోషం అన్న చోట నిరాశ అన్న పదం కూడా ఉంది ఏసీలో కూర్చున్నాడో సంతోషమే కరెంటు పోతే అయ్యో కరెంటు పోయింది అనే విచారంలోకి వస్తున్నాడు సుఖాలన్నీ కూడా తాత్కాలికమే దాని వెనకల దుఃఖం ఎప్పటికీ కాసుకోను ఈ రెండింటికి వ్యతిరేక పదాలు ఉన్నాయి వ్యతిరేక పదం లేని శబ్దం ఒకటి ఆనందం ఎందుకంటే వీని లోపల ఉన్న ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం నేను ఆనంద స్వరూపుణ్ణి అన్న సంగతి మర్చిపోయి ఎంతసేపు ఈ లౌకికంలో ఉండిపోవటంతో ఆ టెన్షన్స్ ఆ కష్టాలు ఇంకా నేను సంపాదించాలా అనే తపన్న ఆ మనిషికి అనారోగ్యాలు కలిగించేదానికి కారణం రెండవది వాళ్ళు తింటున్నటువంటి ఆహార పదార్థాలలో ఇప్పుడు పెను మార్పులు జరిగాయి తినకూడని పదార్థాలు తినటము టయానికి తినకపోవటము టయానికి నిద్రపోవడము లాంటి వ్యవహారాలు ఇప్పట్లో చాలా అవుతాయి ఈ కారణాలు మనిషికి సుఖశాంతులను పోగొడుతుంది తాను ఆనంద స్వరూపుడు సంగతి ఎప్పుడో మర్చిపోయాడు కారణం ఎంతసేపు సుఖము సంతోషాల వెనక తిరగటమే ఈ కారణంగా మీరు అడిగినట్లుగా మాకు మీకు తేడా ఏమంటే మేము సుఖం కోసము వెతకాడము వెతుకులాట చేయము ఆనందం కోసమే తపనలో ఉంటాం ఆత్మానంద స్థితి అన్న దాంట్లోనే ఉంటాం మాకు ఏ విషయంలోనూ సంతోషము నిరాశ అనేది లేదు నిరాశ అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఒక దాని మీద ఆశపడినప్పుడు దొరికితే సంతోషం దొరక్కపోతే నిరాశ అసలు కోరికే లేనప్పుడు ఇంకా సంతోషము నిరాశలకు ఆస్కారమే లేదు నేను సుఖంగా ఉన్నాను అనుకుంటే నరకంలో ఉండి కూడా సుఖంగా ఉండవచ్చు మన ఏవా కారణం బంధమోక్షయో అంటారు స్వర్గంలో ఉండి కూడా అన్కంఫర్టబుల్గా ఉన్నవాళ్ళు ఉంటారు అన్ని రకాల లగ్జరీస్ ఉంటే కూడా మనశ్శాంతి లేదు నాకు అంటారు ఈ కారణాలు మీకు మాకు మధ్య తేడా ఇంతే తప్ప మీరు అదే కోరుకుంటున్నారు మేము అదే కోరుకుంటున్నాం ఈ ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఏడు వందల ఎనభై కోట్లో ఏమో జనాభా ఉంది ఈ జనాభా అందరూ కూడా మూడు కోరుకుంటారు ప్రధానంగా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం కానీ సనాతన భారతీయ ధర్మంలో ఉన్న ఆ పద్ధతిలో ఉన్న జనాలు మాత్రము నాలుగవది ఇంకోటి కోరుకుంటారు అది మోక్షం కావాలను ఆ మోక్షానికి సంప్రదించేదానికి మన ఋషి మునులు అనేక అనేక మార్గాలు పద్ధతులు బోధించారు ఆ మోక్ష ప్రయత్నంలో చేసే సాధనలో దొరుకుతుంది ఆనందం ఆ ఆనందం దొరికినప్పుడు ఆ ఈ సుఖము సంతోషాల వెనక మానవుడు పడకుండా ప్రతి ఒక్కడు కూడా ఆనంద స్వరూపుణ్ణి నేను అన్న సంగతి తెలుసుకుంటాడు అందరూ అప్పుడు ఒకటే అవుతారు ఆ హిమాలయాలలో మాకన్నా పెద్ద పెద్ద వయసుల వాళ్ళు వాళ్ళు వాళ్ళకంటూ ఏమీ కోరుకోవడం లేదు వాళ్ళు నిత్యం ఆనంద స్థితిలో ఉండి నా చుట్టూ ఉన్నవాళ్ళు నా జనాలందరూ కూడా ఇదే ఆనంద స్థితిలో ఉండాలా పరమాత్మ నువ్వు వాళ్ళకు అటువంటి అనుగ్రహమీ అని ఒక్క కోరికే తప్ప వాళ్ళకు రెండో కోరికలు లేవు ఇంతకుముందే నేను మీకు చెప్పినట్లు కోరిక అనేది మొదలైతేనే తీరితే సంతోషం తీరకపోతే విషాదం సంతోష విషాదాలకు మేము దూరంగా ఎందుకుంటామంటే మేము నిత్యము మా ఆనంద స్థితిలో అన్ని దుఃఖాలకు మూలం కోరికలే సంతోషాలకు దుఃఖాలకు మూలం కోరిక ఆయన బుద్ధ భగవానుడు ఇంతకుముందు అదే మాట చెప్పాడు ఆయన దానికోసమని ఏండ్ల తరబడి డెబ్బై ఏండ్ల వరకు శోధన చేసి ఆఖరికి భోజనాహారాలు మారి బలహీనమైపోయి ఇది కాదు కోరిక అనేది ఉంటేనే దుఃఖానికి మూలమన్న సంగతి జనానికి ప్రపంచానికి తెలియజెప్పాడు బుద్ధం శరణం గచ్చామి బుద్ధిని ఉపయోగించు బుద్ధం అంటే నన్ను కాదు తాను స్థాపించిన మతం కాదు నీ బుద్ధిని సక్రమంగా వాడుకుంటే బుద్ధం శరణం గచ్చామి ఆ తర్వాత సంఘం అంత కూడా నాలాగా బాగుండాలనే సంఘం శరణం గచ్చామి ఇది ఆయన కాన్సెప్ట్